సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎన్ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ పంట కోసం రైతులు నాట్లేసుకొని సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. వర్షాలు రాక సాగునీరు విడుదల చేయక పైర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాగర్ నీళ్లు విడుదల చేసి చెరువులని.